నమస్తే అండి, నా పేరు శ్రీరామ్. నేను పడాలా చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రారంభించినటువంటి వారధి ప్రోగ్రామ్కి ఈ స్కూల్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే 2 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, ముఖ్యంగా కొంతమందికి తల్లిదండ్రి లేనప్పుడు వాళ్ళు వాళ్ళ చుట్టాల ఇంట్లోనూ కానీ లేదా ఇతర దూరపు బంధువుల ఇళ్లలో కానీ ఉండి చదువుకోవడం మొదలెట్టేవారు. వాళ్ళు చదువులో కొంచెం వెనకబడే ఉండేవారు యాక్చువల్గా వాళ్ళైతే. అయితే వాళ్ళు అలా వెనకబడి ఉండడానికి గల కారణం ఏమిటి అని చూసినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండేది కాదు, లేదా వాళ్ళని పట్ల కేర్ తీసుకుని వాళ్ళు చదువు పట్ల కేర్ తీసుకుని చెప్పేటువంటి వాళ్ళు కూడా తక్కువగా ఉండేవారు. సో అలాంటప్పుడు ఈ పీసీటీ వాళ్ళు వారధి కార్యక్రమం వచ్చిన తర్వాత అలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ ప్రోగ్రాంలో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ కోసం ఏం చేశారంటే, ఫస్ట్ వాళ్ళని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని రకాలుగానే అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం, కేవలం చదువులను కాకుండా. సో చదువుకోవడానికి బుక్స్ ప్రొవైడ్ చేశారు, గైడ్స్ ఇచ్చారు, నోట్బుక్స్ ఇచ్చారు, రోజు స్కూల్కి రావడానికని సివిల్ డ్రెస్లు ఇచ్చారు స్కూల్ డ్రెస్ కాకుండా. అలాగే వాళ్ళకి రోజువారి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి ఇవి. కొంతమంది కనీసం జోళ్ళు ఉండే కాదు, కొంతమంది ప్యాడ్స్ ఉండే కాదు, కొంతమంది సైకిల్ ఉండే కాదు, ఇవన్నీ కల్పించారు. సో దాంతోపాటు ఇంకేం చేశారంటే పిల్లల్ని ఆరోగ్యపరంగా హెల్త్ అది బాగుండాలి, వాళ్ళకి ఆరోగ్యం ఉన్నప్పుడే బాగా చదువు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఆరోగ్యం బాగుండేలా, వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అండ్ కేవలం ఇలా డబ్బులు ఇచ్చి లేదా బుక్స్ ఇచ్చి హెల్త్ కాకుండా ఇంకా ముఖ్యంగా ఏం చేశారంటే పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. వేరువేరు స్టూడెంట్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాము ఏర్పాటు చేశారు. అలాగే ఈ పీసీటీ తరపు నుంచి ప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చి తరచుగా పిల్లలతో మాట్లాడడం వల్ల వీళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి డబ్బు కాకుండా చేసింది ఏంటంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కలిగించారు. ఎస్, మనకి ఏమీ భయం లేదు, మనం చదవగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళు పిల్లల్లో కలిగించారు. నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి వస్తువుల కన్నా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉన్నదేమో అని అనిపించింది. సో దానివల్ల లాస్ట్ ఇయరు స్కూల్లో పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, పైడమ్మ అని గుజ్జమ్మ అని ఇలాంటి వాళ్ళు. వాళ్ళు 9వ తరగతి వరకు, ఈవెన్ 9th క్లాస్ వరకు ఎప్పుడు అసలు క్లాస్లో చదివింది లేదు, సరిగ్గా పరీక్షలు పాస్ అయ్యేది ఉండేది కాదు. అలాంటి వాళ్ళు ఆశ్చర్యకరంగా 10వ తరగతిలోకి వచ్చేసరికి ఒక్కసారిగా పొందుకొని వాళ్ళు 10th క్లాసు పాస్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నారు. అసలు అలా కొంతమంది పిల్లలు చూసేసరికి మనకు ఆశ్చర్యం కలిగింది, ఎన్నాళ్ళు మనం వెళ్ళని గుర్తించకపోవడం వల్ల పాపం వాళ్ళు వెనకబడ్డారు, వాళ్ళ పరిస్థితి బాగోకపోవడం వల్ల ఇలా జరిగిందని అనిపించింది. సో ఈ కార్యక్రమం వల్ల పిల్లలకి చాలా మంచి అయితే జరుగుతుంది, అది మాత్రం మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాం. ఎందుకంటే పిల్లల్ని చూస్తూ ఉన్నాం కాబట్టి, ప్రత్యక్షంగా పిల్లలతో సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకి కలిగేటువంటి మార్పు, క్వాలిటేటివ్గా వాళ్ళకి కలిగేటువంటి మార్పుని గమనించగలిగాం. సో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి ఇంకా ఎక్కువ స్కూల్స్కి, మరిన్ని ఎక్కువ స్కూల్స్కి, ఎక్కువ మంది విద్యార్థులకి అందుబాటులో తీసుకు